ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వ్యవహరించే అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పొత్తుల అంశం ప్రాథమిక స్థాయిలోనే ఉందన్న ఆయన ఊహాగానాలతో కార్యకర్తలను గందరగోళానికి గురిచేయొద్దని సూచించారు. బస్సు యాత్రపై జాతీయ నాయకత్వం సూచన మేరకే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ అమల్లోకి వచ్చిన కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో జరిగిన అత్యవసర పీఏసీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, విధి విధానాలు, అగ్రనేతల పర్యటనలపై చర్చించారు. పలు హోదాల్లో పదవీ విరమణ పొంది భారాసా కోసం పనిచేసే అధికారుల్ని వివిధ పోస్టుల్లో మోహరించారని ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ము కాసే అధికారుల వివరాలను కాంగ్రెస్ సేకరిస్తోందన్న రేవంత్ తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల అనగానే అధికారుల పాత్ర అత్యంత కీలకం. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఐఏఎస్లు, ఐపీఎస్లు, అంతకంటే దిగువ స్థాయిలో ఉండే అధికారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి అధికారులందరినీ కూడా ఎవరెవరున్నారో వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రంలో ఉండే సీఈఓ గారికి, వివిధ శాఖలకు ఫిర్యాదులు చేయాలన్న చర్చ కూడా జరిగింది. ఉదాహరణ రాష్ట్ర డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ కేడర్ కు సంబంధించిన అధికారి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుండ్రు. టాస్క్ ఫోర్స్ లో రిటైర్ ఎప్పుడో అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎస్ఐబిలో ప్రభాకర్ రావు అనే అధికారి కేసీఆర్ బంధువు ఉన్నాడు. ఇట్లా వివిధ హోదాలల్లా వాళ్ళ బంధువులను, రిటైర్ అయిపోయిన వాళ్లను, లేకపోతే పూర్తిగా వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే ఐపీఎస్ అధికారులను, అంటే డీజీపీ నుంచి డీఎస్పీ వరకు ఈ పరిధిలలో ఉండే కొన్ని దగ్గరలో సీఐలు కూడా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలు ఉంటాయి, అంటే నిధుల విడుదల గాని, నిధుల కేటాయింపులు గాని దీని మీద నిబంధనలు ఉన్నాయి, లేదా కాంట్రాక్టర్ల బిల్లుల కేటాయింపులు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నిటిని ఉల్లంఘించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి మంత్రుల వరకు నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా రాజకీయ ప్రయోజనాని కోసం నిధులను విడుదల చేస్తున్నారు. పోయినసారి ఎన్నికల్లో ఓటేస్తుంటే లైన్లో నించున్న వాళ్ళకి రైతు బంధు పైసలు పడ్డాయి ఖాతాలా అని వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ వచ్చింది. ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ లాంటివి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యే వరకు నియంత్రణ పాటించాలి. ఇంతకంటే ముందే వాటి అన్నిటిని వేసేది ఉండే, లేదంటే 30 రోజులు వాయిదా పెట్టి పోలింగ్ అయిన తెల్లారి నుంచి ఈ నిధులను విడుదల చేయాలి. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు, గౌరవం రెండూ ఉంటాయని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ కు ఓ విధానం ఉంటుందని, దాని ప్రకారమే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. పార్టీలో నేతల మధ్య భేదాభిప్రాయాలుంటే సంయమనం పాటించాలని, అధికారంలోకి రాగానే పార్టీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వం సూచన మేరకు బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ తెలిపారు. ఒకటి అభ్యర్థుల నిర్ణయము, రెండు పొత్తులకు సంబంధించిన అంశంలో చర్చల స్థాయిలోనే అంశాలు కొనసాగుతున్నాయి. పార్టీలో చిన్న చిన్న విషయాలు గాని, అపోహలు గాని, లేదా ఇద్దరు సమర్థులు ఉన్నప్పుడు కొన్ని అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల నిర్ణయం చేస్తాం. మిగతా వాళ్ళకు అన్యాయం చేయాలన్న ఆలోచన గాని, ఉద్దేశం గాని పార్టీకి ఉండదు. మొదటి నుంచే పార్టీకి సేవలు అందించిన వాళ్లకు సముచితమైన స్థానం కల్పించి అన్ని రకాలుగా వాళ్ల గౌరవాన్ని కాపాడి వాళ్లకు సరైన హోదా ఇవ్వాలన్న ఆలోచననే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నాం, ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంపీ టికెట్లు ఉన్నాయి, ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, జిల్లా పరిషత్ల పదవులు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, వివిధ పదవులు ఉన్నాయి. ఆయా నాయకుల యొక్క సమర్థత, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటాం. ఆ సంప్రదింపుల కోసం ఏఐసిసి ఒక కమిటీ నియమించింది. గత 6 నెలల నుండి కేసీఆర్ గారు నియమించిన రాజకీయ పరమైన నియామకాలను అన్నిటిని కూడా రద్దు చేయడమే కాకుండా ఈ నియామకాల వల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరుంటే జీతభత్యాల నుంచి అన్నిటిని వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము. ఇది కంప్లీట్ గా అధికార దుర్వినియోగము. ఈ అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
అభ్యర్థుల ఖరారు పొత్తులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రేవంత్ తెలిపారు. ఊహాగానాలతో వార్తాకథనాలు రాసి పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేయొద్దని కోరారు. భారాస అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని రేవంత్ హెచ్చరించారు.